వెళ్లే మార్గంలో ఆటంకాలు ఎదురైతే ఆపాల్సింది పయనాన్ని కాదు, మార్చాల్సింది వెళ్లే మార్గాన్ని కాదు. మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఆపదలు ఎదురవుతాయి, అయినా పట్టు విడవకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. ఎవరికోసమో ఎందుకోసమో నీ గమ్యాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటే జీవితం మొత్తం ఎంత ప్రయత్నించినా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని అస్సలు చేరుకోనేలేవు. నీ పిలుపుకు ఎవరూ స్పందించకపోయినా ఒంటరిగానైనా నీ పయనాన్ని సాగించు. రేపటి రోజున నువ్వు విజయం సాధించిన రోజున వారే నీ మార్గాన్ని అనుసరిస్తూ వస్తారు. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం నిరంతరం ఏడవటం మూర్ఖత్వమే అవుతుంది. నిన్నటి రోజు కన్నా రేపటి రోజున మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించు. ఇలా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజుకు తప్పక విజయం నీదవుతుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం పెట్టే పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణత సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేకపోవడమే. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. నువ్వు ఎంచుకున్న దారి భిన్నంగా ఉన్నంత మాత్రాన దానర్థం నువ్వు తప్పిపోయావని కాదు, ఎవరూ ప్రయత్నించలేనిది నువ్వు ప్రయత్నిస్తున్నావని. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషిని చేయాలి. ఏడవని వాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడే బలవంతుడు. నిరంతరం వెలుగుతున్న సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. మనలోని దాగున్న అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. గడ్డివామును తగలపెట్టడం వల్ల సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనస్సు ఎప్పటికీ కలత చెందదు. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు మన పెద్దలు.